ఒక్క ప్రభుత్వ ఉద్యోగంలో ఒక్క యువకుడిని ఒక్క నిరుద్యోగిని నింపలేదు, ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు, అసలు ప్రభుత్వ ఉద్యోగాలు నింపలేదు అన్నారు. ఈ సచివాలయ వ్యవస్థ ఎక్కడది? నువ్వు పెట్టావా చంద్రబాబు నాయుడు ఈ సచివాలయ వ్యవస్థ? నువ్వు పెట్టావా? సచివాలయంలో 10 మంది ఉద్యోగస్తులని వాళ్ళు 160,000 మంది చెప్తున్నావు కదా. ఈ 160 మీ నోటితో మీరు చెప్పారు కదా, ఎన్నికల కమిషన్కి వెళ్ళి కాగితం ఇచ్చారు కదా. 160,000 మంది సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కుట్ర చేస్తుంది, ఈ సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా ఇంటింటికి పెన్షన్ ఇవ్వచ్చు అని మాట్లాడారు. ఎవడు వీళ్ళందరూ? గాలికి పుట్టారా? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవాళ ఎన్నికల కమిషన్ ఏమన్నా నియామకం చేసిందా ఈ 160,000 మందిని? ఎవరు వీళ్ళు?